हाई अंडी अंदर की नमस्कार नैन मी जर्नलिस्ट श्रीनिवास मिटपट सब्सक्राइब అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి థాంక్యూ కరోనా తో సహజీవనం చేస్తే ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కరోనా జ్వరంతో ఎక్కువ ఆందోళన చెందకండి రేపు భవిష్యత్తులో దాంతోనే మనం గడపాల్సి ఉంటుంది అందుకు తగినట్టుగా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఆలోచించండి అని చెప్తే అందరూ నవ్వుకున్నారు కానీ మరుసటి రోజు ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ ఇంఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా దాన్ని బలపరచడం అంత అల్లకొల్లాలమైన అమెరికా లాంటి దేశాలు కూడా లాక్ డౌన్ తీసివేసేందుకు కరోనా తో కలిసి ఎలా నడవాలని ఆలోచన చేయడం చూస్తుంటే కరోనా తో సహజీవనం చేయక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయనే అనుకోవాలి కాకపోతే కరోనా తో డేటింగ్ కొంచెం ప్రమాదకరమే ఒక సినిమాలో చెప్పినట్టు నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడినట్టు ఉంటుంది ఒకవేళ చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం కరెక్ట్ గా చెప్పాలంటే బహుశా వచ్చే 3 నెలల్లో కరోనా వైరస్ అంతమైపోవడమో లేదంటే సహజీవనం చేయడమో ఏదో ఒకటి జరిగితే రాదు ఎందుకంటే ఒక నలుగురు కుటుంబ సభ్యులను ఇల్లు నడవాలంటేనే వారి ఆర్థిక పరిస్థితి ఆసరాగా ఉండాలి అంటే జీతమో మరొకటో ఏదో ఒకటి ఉండక తప్పదు ఇంత పెద్ద భారతదేశం నడవాలంటే మాటలు కాదు అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కరోనాతో కలిసి కాపురం చేయాలంటే అది పెట్టే కఠినమైన నియమ నిబంధనలు లోబడి ఉండాలి దాని డిమాండ్స్ అంగీకరించాల్సి ఉంటుంది అయితే కంగారు పడాల్సిన పని లేదు భారతీయులందరికీ ఏ మతం వారైనా సరే ఉపవాస దీక్షలు చేయడం వెనతో పెట్టిన విషయం ఉదాహరణకి కార్తీక మాసంలో మహిళలు అయ్యప్ప దగ్గరికి వెళ్ళట ఆ స్వామి భక్తులు రంజాన్ మాసంలో ముస్లింలు ఇలా ఎవరి పండుగ రోజుల్లో వాళ్ళు కఠిన నియమాలను పాటిస్తూ ఉంటారు 41 రోజులు తెల్లవారుజామున లేవడం పూజలు చేయడం ఒంటిపూట భోజనాలు చేయడం బహుశా ఇలాంటివి వస్తాయని తెలిసే మన పూర్వీకులు పూజల పేరుతో మనకి అలవాటు చేశారేమో తెలియదు అందుకని ఇప్పుడు కరోనా కోసం మనం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆ కఠిన నియమ నిబంధనలు పాటించకపోతే ఆ కరోనా కరోనా దెబ్బలకు తట్టుకోలేక క్వారంటైన్లోకి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి వస్తాయి అందువల్ల సామాజిక దూరాన్ని పాటిస్తూనే ఆఫీసుల్లో కార్యాలయాల్లో రైళ్లలో బస్సుల్లో ప్రయాణాల్లో అన్ని చోట్ల దూరంగా ఉండడం జ్వర లక్షణాలు కనిపిస్తే కుటుంబం అంతా ఆసుపత్రులకు వెళ్ళడం లేదా స్వచ్ఛందంగా హోమ్ క్వారంటైన్లో 14 రోజులు ఉండడం శుభ్రంగా రోగనిరోధక శక్తిని పెంచి భోజనం పిండి వంటలు వండుకొని తినడం హ్యాపీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేయడం చేయాలి కొన్ని రోజులు పోతే కరోనా వార్తలు కూడా ఉండకపోవచ్చు ఎవరికైనా వచ్చినా సాధారణంగా చూస్తారేమో తెలియదు మనం జ్వరం వస్తే ఎలా మన ఇంటి పక్కన ఆసుపత్రికి డాక్టర్ల దగ్గరికి వెళ్తామో అలాగే ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రులకు వెళ్ళి రావాల్సి ఉంటుంది అలాగే ఆఫీసుల్లో కూడా ఎలాగే వర్క్ అట్ హోమ్ అభివృద్ధి చేస్తారు కాబట్టి COVID-19 అని కోడ్వర్డ్ చెప్పడం ఇంట్లోనే ఆఫీస్ పనులు చేసుకోవడం స్కూల్లో టీచర్లు కూడా వీడియో పాఠాలు పిల్లలకి చెప్పేలా అలవాటు చేసుకోవడం ఆ టెక్నాలజీ నేర్చుకోవడం ఇంకా స్టూడెంట్స్ కూడా ఒకవేళ క్వారంటైన్లో ఉండాల్సి వస్తే క్లాస్లో పాఠాలు వినేలా ఇంట్లో టీవీలకు లేదా ల్యాప్టాప్లకు కనెక్షన్లు ఇచ్చి వారి ఇంట్లోనే ఉండి పాఠాలు వినేలా కాలేజీ యాజమాన్యం ఏర్పాట్లు చేయాలి ఇలా కరోనా నియంత్రణకు దాన్ని ఎలా హద్దుల్లో ఉంచాలో అలాగే ఉంచాలి మనము హద్దుల్లో ఉంటూనే మన పనులు మనం చేసుకోవాలి ఈ ప్రకారం ముందుకెళ్ళకపోతే ఆర్థిక వ్యవస్థ పడుకుంటే యుద్ధం వచ్చినప్పుడు ఆ కుంభకర్ణుడినైనా లేకపోవచ్చేమో కానీ దీని దగ్గర పప్పులు ఉడకడం లేదు ఇక పెళ్ళిళ్ళు చేయాలంటే అటు 8 మంది ఇటు 8 మంది ఒక పంతులు ఇద్దరు సన్నాయి వాయించేవాళ్ళు మొత్తం కలిసి 20 మంది వీరికి సెక్యూరిటీగా 4 పోలీసులు ఇక మరణిస్తే 10 మంది 2 పోలీసులు ఇలాగే కొన్ని రోజులు ముందుకెళ్లాల్సిందే రిషి కపూర్ లాంటి హీరోనే 20 మందితో తీసుకువెళ్ళారు ఇక మనం ఎంత అనుకోవాలి అయితే మారిన పరిస్థితులు రీత్యా పారిశ్రామికవేత్తలు అందరూ లాభం వస్తే మాది కష్టం వస్తే మనందరిది అనే వ్యక్తిత్వ వికాస పాఠాలు ఉద్యోగులందరికీ చెప్తున్నారు అందుకని ఉద్యోగులు కూడా యాజమాన్యాలు తీరు చూస్తున్నారు కాబట్టి భవిష్యత్ అవసరాల రీత్యా నేటి కాలమాన పరిస్థితులకు అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దే SBI లాంటి నమ్మకమైన ఇన్సూరెన్స్ సంస్థల్లో పాలసీలు తీసుకోవాలి భవిష్యత్తుకు ఖచ్చితమైన భరోసా పొందాలి కుటుంబానికి ఆసరా ఉండాలి రెక్కలు వచ్చే వరకు మనపై ఆధారపడే పిల్లలకు ఒక ఆసరా చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది నెలవారీ కిరాణా సరుకులు తెచ్చుకున్నట్టే ప్రతి నెల ఇంటద్దెలు కడుతున్నట్టే లేదా హౌసింగ్ లోన్లు కడుతున్నట్టే టర్మ్ పాలసీలకు నెలకు 1000 రూపాయలు లేదా 500 కేటాయించక తప్పని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి కరోనాకు ముందు కరోనాకు తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు తీర్మానింటే ప్రైవేటు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సంస్థ కోసం ఆలోచించాలి అదే స్థాయిలో తమ కుటుంబం కోసం భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా నెలవారీ పద్ధతులను సవరించుకోవాలి ఇలా సడన్గా ఉద్యోగాల నుంచి పొమ్మంటే మరొకటి దొరికే వరకు ఇంట్లో ఇబ్బందులు లేకుండా ఉండేలా భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను మార్చుకోకపోతే రేపు కరోనా కాకపోతే డరోనా వస్తుంది ఇంకా బుక్ అయిపోతాం తస్మాత్ జాగ్రత్త కార్లు ఉన్న వాళ్ళకి బైకులు ఉన్న వాళ్ళకి తెలుసు ఇన్సూరెన్స్ సంగతి ఎందుకంటే కారు పోతే కారుకు రక్షణ బైక్ పోతే బైక్కి రక్షణ అంటే మనిషికి రక్షణ అదే కరోనా నేర్పిన గుణపాఠం ఇప్పుడు తక్షణం మనిషికి ఆర్థిక రక్షణ కావాలి ఇది కఠినమైన వాస్తవం కరోనా నేర్పిన సత్యం అది తెలుసుకొని ముందడుగు వేయాలి కరోనాతో డేటింగ్ కి సిద్ధంగా ఉండాలి థాంక్యూ।